ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. డిసెంబర్ 8వ తేదీ నుండి డిసెంబర్ 14వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక ఈ వారం ద్వాదశ రాశుల వారిలో ఏ రాశి వారికి ఏ గ్రహం ప్రతికూలంగా ఉందో ఆ విశేషాల్ని, దాంతోపాటు ఈ వారం అంతా విజయవంతంగా సాగాలి అంటే ఏ విధమైన పద్ధతుల్ని అనుసరించాలో ఆ విశేషాల్ని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి. శ్రీ వికారనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశీర్ష మాసం, శుద్ధపక్షం. ఈరోజు ఉదయం 7:09 వరకు ఉన్నటువంటి ఏకాదశి 7:10 నుండి ద్వాదశి తిథిగా మారింది. ద్వాదశి నాడు పవిత్రమైనటువంటి భోజనాన్ని శ్రీ మహావిష్ణువుకి నివేదన చేసి ఆ మీదట భోజనాన్ని చెయ్యాలి అనేది సంప్రదాయం. ఏ గీత జయంతి జరిగిపోయిందో ఆ శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైనటువంటి ఈ ద్వాదశి తిథి రోజున ఆ విష్ణువు ఏ కృష్ణ అవతార రూపంలో గీతని బోధించాడో ఆ గీతలోని ఒక అధ్యాయాన్ని చదివి ఆ మీదట ఆహారాన్ని దైవానికి నివేదన చేసి దాన్ని పారణ అంటే ఆహారాన్ని స్వీకరించడం చేయడం శ్రీ మహావిష్ణు అనుగ్రహాన్ని కలగచేసి తీరుతుంది. ఇక ఈరోజు ఉన్నటువంటి నక్షత్రం అశ్వని. ఈ నక్షత్రానికి అధిపతి ఆశ్వదేవతలు. కాబట్టి ఎవరైనా అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు కొత్తగా ఔషధ సేవని ప్రారంభించాలి అనుకుంటే ఈరోజు అత్యంతము ముఖ్యమైనటువంటిది. తప్పక రోగాన్ని నివారించగలిగినటువంటి శక్తిని ఈ నక్షత్రం అందిస్తుంది. ఇక అశ్విని నక్షత్ర జాతకులకి అన్నీ మాకు తెలుసు అనే చిరు అహంకారం లోపలుంటుంది. కాబట్టి ఆ విధమైన అహంకారాన్ని చూపించకుండా 10 మంది మీద పెత్తనాన్ని సాగించేటటువంటి పై స్థాయిలోనే అశ్విని నక్షత్ర జాతకులు ఉంటారు. కాబట్టి అందరితోనూ కలిసి మెలిసి ఉండేతనాన్ని పాటించడం ఎంతైనా అవసరం. పెత్తనాన్ని చెలాయించాలి అని అనుకుంటే కొద్ది ఇబ్బందిని కలుగ చేస్తుంది అని గ్రహించగలగాలి. ఇక ఈ వారంలో ఉన్న ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే 9వ తేదీ హనుమద్ వ్రత ప్రారంభం, 11వ తేదీ దత్త జయంతి, 13వ తేదీ గురుమౌఢ్య ఆరంభం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని కూడా నవమంలోనే ఉన్నాడు, రాహుకేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. అలాగే గురువు రాహువు అనుకూలిస్తూ ఉన్నప్పటికీ కూడా రవి బుధ శుక్రులు అర్థశుభులుగా ఉన్నారు. కాబట్టి ఫలితాలని జాగ్రత్తగా ఆలోచిద్దాం. అశ్విని నక్షత్ర జాతకులు సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలని పొందుతారు. అయితే వాటి కోసం ప్రత్యేకంగా పాకులాడడం కానీ, కీర్తి ప్రతిష్టలు రావాలి అనే అభిప్రాయంతో ప్రచారాన్ని చేసుకోవడం కానీ ఏమాత్రం సరికాదు. వారి నిజాయితీతనమే వారికి ఆ విధమైనటువంటి కీర్తి ప్రతిష్టలని, సంఘంలో ఒక గుర్తింపుని తెస్తుందనేది యథార్థం. భరణీ నక్షత్ర జాతకులు ముళ్ళ మీద వేయబడ్డటువంటి గుడ్డని నిదానంగా ఎలా ముళ్ళు గుచ్చుకోకుండాను, వస్త్రం చిరక్కుండా ఉండేలాను నిదానంగా దాన్ని తీసుకుంటామో అలా రావలసినటువంటి బాకీల విషయంలో కూడా ఎవరికైతే ఇచ్చారో వాళ్ళని తోలనాడకుండా, దురుసుతనంగా ప్రవర్తించకుండా, నిదానంగా మెత్తగా వాళ్ళు ఖచ్చితంగా తిరిగి ఇచ్చేయాలనే ఆలోచన వాళ్ళకి కలిగేలాగా మాట్లాడి వసూలు చేసుకోవడం ఎంతైనా మంచిది. కృత్తిక నక్షత్ర జాతకులకి ఈ వారం అనుకూలంగా ఉంది. ఔషధ సేవ చేయాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు. అయితే ఆహార విహార విశేషాల్లో మాత్రం తగు జాగ్రత్తల్ని పాటించి తీరాలి. అలా ఉన్నట్లయితే వాడుతున్నటువంటి మందుల ఆధిక్యం అంటే ఎక్కువ మందులు వాడవలసిన అవసరం లేకుండా ఖచ్చితంగా తగ్గి తీరుతుంది. రేపటి నుండి హనుమద్ వ్రతం ప్రారంభమవుతుంది. కాబట్టి ఆంజనేయుని సర్వ విశేషాలు ఉన్నటువంటి సుందరకాండని పారాయణం చేయాలనే ఆలోచన కలిగి రేపటి నుండి పారాయణం ప్రారంభించడం ఎంతైనా మంచిది, ఆంజనేయునికి ప్రీతికరం. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని కూడా అష్టమంలోనే ఉన్నాడు, రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు.
ఇక కుజుడు బుధుడు శుక్రుడు అనుకూలంగా ఉన్నటువంటి కారణంగా ముఖ్యంగా ఈ రాశిలోని కృత్తికా నక్షత్ర జాతకులు వృత్తి ఉద్యోగ వ్యాపార స్థలాలలో సహనభావంతో ఉండాలి తప్ప ఎదిరించడం కానీ తోలనాడడం కానీ ఏమాత్రం సరికాదు. రోహిణీ నక్షత్ర జాతకులు కళాకారులు అలాగే వినోదాన్ని పంచిపెట్టగలిగినటువంటి వారు అయినట్టయితే తగినటువంటి కృషిని చేసుకుంటే తప్పక అనేకమైనటువంటి వేదికల మీద ప్రదర్శించేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కొద్దిగా పరిరక్షణ చేసుకుంటూ ఎక్కువగా అనేకమైనటువంటి ప్రదర్శనలు ఇద్దామనే ఊహతో నిద్ర లేకుండా ఉండడం సరికాదు. మృగశిర నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి ఏవైనా రుణాలు తీసుకున్నటువంటి ఉన్నట్లయితే వాటిని ఎంతో కొంత తీరుస్తూ ఉండడం మంచిది, మన సోదరుడే కదా మనకి ఆప్తుడే కదా అనే అభిప్రాయంతో వాటిని వాయిదా వేయడం వల్ల అనవసరమైనటువంటి పొరపత్యాలు కలిగే అవకాశం బాగా కనిపిస్తోంది. ఈ వారంలో రేపటి నుండి హనుమద్ వ్రతం ప్రారంభమవుతోంది కాబట్టి హనుమత్ స్తోత్రాన్ని మీకు వచ్చినటువంటి ఏదో ఒక స్తోత్రాన్ని పఠించడం విశేషమైనటువంటి అనుకూలతని కలిగిస్తుంది. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు. ఈ కారణంగా మృగశిర నక్షత్ర జాతకులకి అత్తింటి వారి నుండి శుభవార్తల్ని వినేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఏదైనా ఆస్తి రావడం కానీ లేదా అత్తింటి వారిలో ఎవరైనా వివాహం కాకుండా ఉన్నట్లయితే వారికి వివాహాలు కుదరడం కానీ ఇంకా ఇతరమైనటువంటి శుభ వార్తా విశేషాలు వినిపించే అవకాశం బాగా కనిపిస్తోంది. ఆర్ద్ర నక్షత్ర జాతకులు పోటీ పరీక్షలకు కానీ సిద్ధమైనట్లయితే చాలా శుభ ఫలితాలని పొందగలుగుతారు. అలాగే విద్యార్థులు కానీ అయినట్లయితే తప్పక మంచి ఫలితాలతో ఉత్తీర్ణతని సాధిస్తారు. పునరుసు నక్షత్ర జాతకులకి వీరే తమ పిల్లల వద్దకు వెళ్ళడం కానీ లేదా పిల్లలు వీరిని ఆహ్వానించడం కానీ జరిగే కారణంగా కొంతకాలం పాటు సుఖంగా తండ్రి కూతురు పిల్లలు భార్య అందరూ కలిసి ఒకే చోట గడిపే అవకాశం బాగా కనిపిస్తుంది. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకోవడానికి ఈ వారం ఏమాత్రం సరికాదని గుర్తుంచుకోగలగాలి. ఈ వారంలో రేపటి నుండి హనుమద్ వ్రతం ప్రారంభమవుతోంది కాబట్టి వ్రతానికి సంబంధించినటువంటి నియమాలని తెలుసుకుని సంపూర్ణంగా ఆ నియమాలని పాటించడం మంచిది తప్ప అనుకూలమైన వాటిని తీసుకుని అననుకూలమైన వాటిని విడవడం సరికాదు. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని కూడా షష్ఠంలోనే ఉన్నాడు. రాహుకేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పునరుసు నక్షత్ర జాతకులకి ఆస్తి గురించినటువంటి విభేదాలు తెర మీదకి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఒక విధంగా నిర్ణయాన్ని చేసుకుని ఇతరులు కానీ దానికి విరోధించినట్టయితే మౌనంగానూ నిదానంగానూ తమ అభిప్రాయాన్ని చెప్పడం సరి తప్ప దురుసుతనంతో మాట్లాడడం మాత్రం సరికాదు. పుష్యమి నక్షత్ర జాతకులు ఇతరులతో విరోధించవలసి వస్తే స్పష్టంగా మంచి అవగాహనతో మెత్తగా మాట్లాడుతూ గట్టిగా వారికి అర్థమయ్యేలా ప్రవర్తించడం ఎంతైనా మంచిది. పనులన్నీ నిదానంగా కదిలేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మానసికంగా సుఖంగా ఉండగలుగుతారు పుష్యమి నక్షత్ర జాతకులు. ఆశ్లేష నక్షత్ర జాతకులు కోపాన్ని అదుపులో ఉంచుకోగలగాలి, లేని పక్షంలో అనారోగ్యం కలిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. రేపటి నుండి హనుమద్ వ్రతం ప్రారంభం కాబోతోంది కాబట్టి ఆంజనేయుని యొక్క కథని చదువుతూ భార్య భర్తల మధ్య సయోధ్య ఏ విధంగా ఉండాలో ఆ విశేషాన్ని అర్థం చేసుకుంటూ ఉండడం ఎంతైనా మంచిది. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో, శని పంచమంలో, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మఖ నక్షత్ర జాతకులు శారీరకమైనటువంటి చర్మ వ్యాధి కానీ ఒకవేళ ఉండి ఉన్నా లేక ప్రారంభమవుతున్నా తగినంత ఔషధ సేవను చేయించుకోవడం అవసరం. అంతేకాక ఖర్చు పెట్టేటటువంటి విషయంలో ఒక ప్రణాళిక ప్రకారం ఖర్చు చేసుకోవడం అవసరం, లేని పక్షంలో రుణాన్ని చేయవలసి వస్తుంది, తద్వారా అనేకమైనటువంటి బాధలకి గురి కావచ్చు. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు ఏదైనా ఒక విషయాన్ని గురించి మాట్లాడవలసి వస్తే
స్పష్టమైన అవగాహనతో మాత్రమే మాట్లాడాలి తప్ప అటు ఇటుగా మాట్లాడినట్టయితే అనవసరమైనటువంటి ఇబ్బందుల్లో పడే అవకాశం బలంగా కనిపిస్తోంది. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు రుణాన్ని తీసుకోవడం కానీ రుణాన్ని ఇయ్యడం కానీ ఏమాత్రమూ మంచిదైనటువంటి విషయం కాదు. రేపటి నుండి హనుమద్ వ్రతం ప్రారంభమవుతోంది కాబట్టి సామూహికంగా ఇంట్లో హనుమత్ భజన చేయడం చాలాసార్లు మంచిది, మానసికమైనటువంటి ప్రశాంతతని కలగచేస్తుంది. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని అర్ధాష్టమంలో అంటే చతుర్థంలో ఉన్నాడు, రాహుకేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు వ్యవసాయదారులు అయినట్లయితే చక్కనైనటువంటి ఫలితాలని పొందగలిగినటువంటి ధైర్యంతో ఉంటారు. అలాగే కార్మికులు కానీ అయినట్లయితే తప్పక ఉద్యోగంలో అధికమైనటువంటి వేతనం కలిగేటటువంటి అవకాశాన్ని పొందగలుగుతారు. పైగా అనేకమైనటువంటి ప్రదేశాల్లో వస్తు సామగ్రిని తెచ్చుకుని కొత్తదైనటువంటి వ్యాపారాన్ని పెట్టాలనే ఊహకి కూడా వస్తారు. హస్తానక్షత్ర జాతకులు ఆరోగ్యంలో చాలా చక్కనైనటువంటి పరిస్థితిలో ఉంటారు, అనారోగ్యం ఏమాత్రం ఉండదు. న్యాయవాద వృత్తి వైద్య వృత్తిలో ఉన్నవారైతే విశేషమైనటువంటి ఆర్థికమైన సంపాదనని చేసుకోగలుగుతారు తమ ప్రతిభ కారణంగా. చిత్తానక్షత్ర జాతకులు శుభకార్యాలలో పాల్గొంటారు, తమ ఇంట్లోనే కూడా శుభకార్యం జరిగే అవకాశం కనిపిస్తోంది. విదేశీయాన ప్రయత్నాలని కానీ చేసినట్లయితే అనుకూలించే అవకాశం బలంగా కనిపిస్తోంది. ఈ వారంలో దత్త జయంతి వస్తోంది కాబట్టి దత్తుని యొక్క ఆలయానికి వెళ్ళి స్వామికి ప్రదక్షిణాలను చేసి చక్కగా దత్త భజనని చేసుకుని రావడం ఉత్తమం. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా చిత్తానక్షత్ర జాతకులు నూతన అలంకారాలని అలాగే నూతనమైనటువంటి వస్తు సామగ్రిని వినోద సామగ్రిని కొనుక్కునేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. ఆ కొనేటటువంటి సందర్భంలో ఆలోచించి మాత్రమే ఎక్కువ ఖర్చు కాకుండా ఉండేలా చూసుకోవడం అవసరం. ముందు నాటికి శుభకార్యం కారణంగా కొంత ఖర్చు చేయవలసి ఉంది కాబట్టి. స్వాతి నక్షత్ర జాతకులు ఉద్యోగాన్ని మారాలనేటటువంటి ఊహని తాత్కాలికంగా విరమించుకోగలగాలి. చేస్తున్నటువంటి ఉద్యోగంలోనే పటిష్టతతో ఆ కార్యాన్ని చేసుకోవడం ఉత్తమం. విశాఖ నక్షత్ర జాతకులు తమ జీవితాన్ని గురించి ఒక క్షణం ఆలోచించుకుని పెద్దలు అనుభవజ్ఞులు అయినటువంటి వారితో ఒక చిన్నదైనటువంటి సలహాని పొంది సరైనటువంటి స్థితిలోనికి సంసారాన్ని తెచ్చుకోవాలనే ఊహని బలంగా కలిగి ఉండడం ఎంతైనా అవసరం తప్ప న్యాయస్థాన పరిష్కారం కోసం చూడడం అంత మంచిది కాదు అనిపిస్తోంది. ఈ వారంలో దత్త జయంతి వస్తున్నటువంటి సందర్భంగా దత్తునికి ప్రీతికరమైనటువంటి మేడి చెట్టు క్రింద కొంతసేపు ధ్యానాన్ని చేసుకోవడం జపాన్ని చేసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని ద్వితీయంలోనే ఉన్నాడు, రాహుకేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా విశాఖ నక్షత్ర జాతకులు స్పష్టంగా మాట్లాడేయాలి అనేటటువంటి ఆలోచన కలిగి ఉండడం మంచిదే. అయినప్పటికీ కూడా అసత్యాన్ని చెప్పొద్దు కానీ సత్యాన్ని చెప్పేటటువంటి సందర్భంలో కొంత లౌక్యాన్ని పాటించడం ఎంతైనా అవసరం. అలా కాక ఉన్నది ఉన్నట్లుగానే చెప్పేసినట్టయితే కొద్ది ఇబ్బంది కలిగే అవకాశం గోచరిస్తోంది. అనురాధ నక్షత్ర జాతకులకి ఎదురుచూపు ఇంకా తప్పకుండా ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంటుంది. ఆ ఎదురుచూపుతోనే జీవితం అంతా వెళ్ళిపోతుందనే నిరుత్సాహం కలగచ్చు, అలాంటి అవసరం ఏమాత్రం లేదు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి ఆదాయం చాలా చక్కగా ఉంటుంది, ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది, కానీ ఆ ధైర్యాన్ని విడనాడకుండా ఉండడం ఎంతైనా అవసరం. ఈ వారంలో దత్త జయంతి వస్తోంది కాబట్టి దత్తునికి ప్రీతికరమైనటువంటి మేడి ఆకులతో దత్త స్తోత్రాన్ని పఠిస్తూ లేదా దత్త అష్టోత్తర శతనామాలని పఠిస్తూ పూజ చేయడం ఎంతైనా అవసరం. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు జన్మలో ఉన్నాడు, శని కూడా జన్మలోనే ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ జన్మ స్థానాల్లో ఉన్నారు.
ఈ కారణంగా మూలానక్షత్ర జాతకులు అత్తమామలతోనూ అలాగే తల్లిదండ్రులతోనూ అదేవిధంగా అప్పచెల్లెళ్లతోనూ సోదరులతోనూ సరైనటువంటి సంబంధాలని పాటించడం కృషి చేయాలి తప్ప తమ పట్టుదల మాత్రమే నగ్గాలనే ఆలోచనతో ఉండడం ఏమాత్రం సరికాదు. శని జన్మలో ఉన్నాడు కాబట్టి కొద్ది జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు ఉన్నటువంటి ఉద్యోగాన్ని అంకిత భావంతో చేసుకోవడం అవసరం. ఆ సమయాన్ని పాటించడం అలాగే అధికారులతో అనుకూలంగా ఉండడం ఎంతైనా అవసరం. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు అయినట్లయితే ఈ వారం జాగ్రత్తగా ఆరోగ్య విషయాన్ని చూసుకుంటూ పరిరక్షణ చేసుకోవాలి. దాంతోపాటు మాట్లాడేటటువంటి సందర్భంలో ఆచి తూచి మాట్లాడడం ఎంతైనా అవసరం. ఈ వారంలో దత్త జయంతి వస్తున్నటువంటి సందర్భంగా దత్త చరిత్రని నిష్ఠతో పారాయణాన్ని చేయడం ఎంతైనా మంచిది. దత్త అనుగ్రహం కలిగి తీరుతుంది. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని కూడా ద్వాదశంలోనే ఉన్నాడు, రాహుకేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు కళాకారులు కానీ వినోదజ్ఞులు కానీ అయినట్లయితే విశేషమైనటువంటి ఫలితాలని పొందుతారు. అనుమానం లేకుండా విదేశాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలను కానీ చేసుకున్నట్లయితే ముందు నాటికి ఫలించే అవకాశం కూడా బలంగా కనిపిస్తోంది. శ్రవణ నక్షత్ర జాతకులు అయినట్లయితే వ్యాపారం తాత్కాలికంగా మధ్యమైనటువంటి లాభాలతో నడుస్తూ ఉంటుంది. ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. పిల్లలకి సంబంధించినటువంటి చదువుల విషయంలో కట్టవలసినటువంటి రుసుముల విషయంలో కొద్దిగా జాగ్రత్త పడవలసిన అవసరం కూడా కనిపిస్తోంది. ధనాన్ని ఆచి తూచి ఖర్చు చేసుకోవడం ఎంతైనా అవసరం. ధనిష్ట నక్షత్ర జాతకులు వ్యవసాయదారులు అయినట్లయితే కొత్త భూముల్ని కొనాలి అనుకున్నట్లయితే పూర్తిగా సొమ్ము లభించిన మీదట మాత్రమే ఆ పనిని చేయడం ఎంతైనా అవసరం. శుభకార్యం కలిగేటటువంటి అవకాశం ధనిష్ట నక్షత్ర జాతకులకి కనిపిస్తోంది కాబట్టి శుభకార్యం కోసం సొమ్ముని సిద్ధం చేసుకుని ఉంచుకోవడం ఎంతైనా అవసరం. క్షణాలలో శుభకార్యాలు నిర్ణయింపబడేటటువంటి అవకాశం గోచరిస్తోంది. ఈ వారంలో దత్త జయంతి వస్తున్నటువంటి సందర్భంగా సామూహికంగా దత్త స్తోత్రాన్ని పఠించడం వల్ల దత్తస్వామి అనుగ్రహం కలుగుతుంది. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని కూడా ఏకాదశంలోనే ఉన్నాడు, రాహుకేతువులు పంచమ ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ధనిష్ట నక్షత్ర జాతకులకి గుర్తింపు అయితే ఉంటుంది కానీ తగినటువంటి ఆర్థికమైనటువంటి లాభం గోచరించకపోవచ్చును. విద్యార్థులైనట్లయితే శ్రమ మీద ఉత్తీర్ణతని పొందగలుగుతారు తప్ప అశ్రమంగా తాము చదువుకున్నటువంటి ప్రతిభకి అనుగుణంగా ఫలితాలని పొందలేకపోవచ్చు. నిరుత్సాహపడకుండా మరింత కృషి చేయాలి అని భావించక తప్పదు. శతభిష నక్షత్ర జాతకులు తాము ఏమనుకుంటున్నారో ఆ విశేషాన్ని కుటుంబంలో ఉన్నటువంటి అందరికీ తెలియచెప్పి ఆ మీదటే ఆచరణ చేయడం మంచిది తప్ప గుంపనని విశేషంగా పాటించడం ఏ విధంగానూ సరికాదు. వ్యతిరేక ఫలితాలు కూడా కలగచ్చు. పూర్వభద్ర నక్షత్ర జాతకులు ఈ వారం చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులతో గడుపుతారు. ముఖ్యంగా భార్యాభర్తలు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగరీత్యా బదిలీలని ఒకే చోటికి పొందేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. ఈ వారంలో దత్త జయంతి వస్తున్నటువంటి సందర్భంగా విశేషంగా దత్త విశేషాలు తెలిసినటువంటి వారి దగ్గరికి వెళ్ళి దత్త అవతారంలో ఉండే ప్రాముఖ్యం ఏమిటో తెలుసుకోవడం మంచిది. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని కూడా దశమంలోనే ఉన్నాడు, రాహుకేతువులు చతుర్థ దశమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పూర్వభద్ర నక్షత్ర జాతకులు తమ సంతానాన్ని పట్టించుకుని తీరాలి. వాళ్ళ చదువు ఆరోగ్యం ఈ రెంటితో పాటు వారి ప్రవర్తనని కూడా ఒక కంట కనిపెట్టి ఉండడం ఎంతైనా మంచిది. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు ఏదైనా ఆస్తికి సంబంధించినటువంటి తగాదాలు కానీ ఉన్నట్లయితే నిదానమైనటువంటి శైలిలో తమ అభిప్రాయాన్ని తాము తెలియచేయడం మంచిది తప్ప దౌర్జన్యంగాను దూకుడుతనంతోనూ వెళ్ళడం ఈ వారానికి ఏమాత్రం సరికాదు. తప్పక ఫలితాలు అనుకూలంగానే లభిస్తాయి మెత్తగా మాట్లాడినట్టయితే.
రేవతి నక్షత్ర జాతకులకి దాంపత్యంలో ఏ విధమైనటువంటి పరపత్యాలు లేవు, అభద్రతాభావం అస్సలుండదు. విద్యార్థులు అంటే తమ సంతానం ఇంకా చదువుకునేవారే అయినట్లయితే వాళ్ళకి చదువు మీద శ్రద్ధ మరింతగా పెరగడాన్ని కూడా గమనించుకోగలుగుతారు. ఈ వారంలో దత్త జయంతి వస్తున్నటువంటి సందర్భంగా దత్త భక్తులతో కానీ ఈ వారమంతా అలా సాహచర్యంతో మెలిగినట్లయితే తప్పక దత్త అనుగ్రహం కలిగే అవకాశం ఉంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ధనలక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ కూడాను కలిగించుకోవడానికి మన మహర్షులు గృహబల రీత్యా చెప్పినటువంటి విశేషాంశాల్లో భాగంగా సువాసనా ద్రవ్యం కలిగినటువంటి అగరబత్తీలు ప్రతినిత్యం కూడాను మీ ఇంటిలోని పూజామందిరంలోని లక్ష్మీదేవి వద్ద వెలిగించాలి. సుగంధ భరితమైనటువంటి విధి విధానంతో ఉన్న అగరబత్తీలు వెలిగించినట్లయితేనే లక్ష్మీదేవి యొక్క కటాక్షం వెనువెంటనే సిద్ధిస్తుంది అంటోంది శాస్త్రం. ధనలక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనం సాధించడానికి మనం ఆచరించేటువంటి నియమాలు అదృష్టకరమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. లక్ష్మీదేవి అనేటువంటిది మన ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే మనం కొన్ని నియమాలు పాటించాల్సిందే. జిల్లేడు, ఉత్తరేణి, రావి చెట్టు వేరు, మేడు చెట్టు వేరు, గరిక దర్భ వేరు. వీటన్నిటినీ చిన్న ఇత్తడి డబ్బాలో పెట్టి నిత్యం ఎవరైతే పూజ చేస్తారో వారికి అనంతమైనటువంటి సత్ఫలితాలు కలిగి తీరుతాయి. ఇంత అంత అని చెప్పనలివి కానంత విధంగా ఉంటుందన్నమాట. ఇటువంటి వేర్లన్నీ కూడా ఒక డబ్బాలో పెట్టుకొని వాటికి నమస్కారం చేయాలి రోజు కూడా. ఉదయం మీరు వ్యాపార సంస్థని తెరిచే ముందుగానే లక్ష్మీదేవి చిత్రపటానికి ధూప దీపాలు సమర్పించి నమస్కారం చేయండి. దీనివల్ల దుకాణంలో అమ్మకాలు బాగా పెరుగుతాయి, వ్యాపారం లాభదాయకంగా కొనసాగడానికి ఆస్కారం ఉంటుంది. తామర పుష్పాలను తీసుకొని శ్రీ యంత్రం పైన గనక ఉంచి నమస్కారం చేసినట్లయితే వ్యాపారం బాగా విస్తరించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధి విధానంలో లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని సాధించడానికి మనం దీపారాధన కుందిలో కూడాను తామర తూడలతో చేసినటువంటి ఒత్తులు, అంటే ఒత్తుల్లో తామర తూడ ఒత్తులు అని చెప్పేసి ఉంటాయి, వాటిని ఎండబెట్టి ఆ తామర తూడలను చక్కగా దూదితో చుట్టి మనం గనక నిత్యం గనక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కనుక వాడినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలోని గృహబలంశాలు తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ద్వాదశ రాశులు పరిహారాలు అనే అంశానికి స్వాగతం. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసు ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే. లోకంలో ధనం కావాలి అని అందరూ అనుకుంటారు. ధనం అగ్ని, వాయువు, సూర్యుడు, ఇంద్రుడు, వరుణుడు అనే ఐదు రూపాలలో మనకు లభిస్తుంది. ఈ ఐదు కూడా ప్రకృతికి సంబంధించినటువంటి వనరులు. ఈ ప్రపంచమంతా కూడా పాంచ భౌతిక మయమైనటువంటిది అంటుంది జ్యోతిర్విజ్ఞానం. కాంతికి సంబంధించి గణన చేసే విధానాలలో గ్రహాలన్నీ కూడా వాటి పరిమితులకు లోబడి సంచారం చేస్తూ ఉంటాయి. రాహు కేతువుల మధ్యన గ్రహాలన్నీ ఒకవైపు చేరినప్పుడు దానికి మనం కాల సర్ప యోగం అనే యోగం పేరిట పిలుస్తూ ఉంటాం. వర్తమాన గోచార స్థితిలో కాలసర్పయోగం
జరుగుతున్నది. మహిమాన్వితమైన మార్గశీర్ష మాసంలోని ఈ రెండవ వారమంతా కూడా చంద్రుడు ఒక్కడే మేషరాశిలో సంచారం చేస్తూ ఉండగా ఇతర గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యన ఒకవైపుగా ఈ వారం మనకు దర్శనం ఇవ్వబోతున్నది. మిథునంలో రాహువు, ధనుస్సులో శని, గురువు, శుక్రుడు, కేతువు సంచారం చేస్తూ ఉండగా వృశ్చికంలో రవి బుధులు అలాగే స్వక్షేత్రంలో శుక్రుడు, ఇటువంటి స్థితిలో ఈ వారమంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వారికు ఏ విధమైన పరిహారాలు పాటిస్తే క్షేమదాయకంగా ఉండబోతోంది, ఏం చేస్తే వీరందరికీ కూడా ప్రయోజనం చేకూరుతుంది అన్న ఆలోచనలతో పరిశీలన చేస్తే ముందుగా మేషరాశి. మేషరాశికి సంబంధించి సప్తమంలో ఉన్న శుక్రదృష్టి ఎంత బలంగా మేలు కలిగించబోతున్నదో, అంతకంటే రెట్టింపు బలంగా తృతీయంలో ఉండేటటువంటి రాహువు ద్వారా ఆకస్మిక ధనప్రాప్తి, కుటుంబంలో అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల సహయోగం లేక సహకారం వీరికి లభించబోతోంది. ఆ సహకారంతో ఈ రాశివారు 9వ ఇంట ఉన్న గురువు కారణంగా కూడా కార్యాలయాలలో పనిచేసేటటువంటి వారు మరింత మేలుతరమైనటువంటి ఫలితాంశాలు పొందుతారు. ఈ ఫలితాలను బలోపేతం చేసుకునే నిమిత్తమై ఈ రాశివారు ఈ వారమంతా కూడా విష్ణువాలయాలలో భక్తులందరికీ కూడా అలంకరణ నిమిత్తమై పసుపు, కుంకుమ, గంధము వీటిని అందజేయాలి. ఈ రాశికి సంబంధించి సప్తమంలో ఉన్న రవి బుధుల కారణంగా రవి బుధులు ఎప్పుడూ కూడా ఒకే రాశిలో లేక పక్కపక్క రాశులలో సంచారం చేస్తూ ఉంటారు. ఇద్దరి గమన వేగం ఉజ్జాయింపుగా ఒక నెల ప్రమాణంలోనే ఉంటుంది. సప్తమంలో ఉన్నటువంటి దృష్టి కారణంగా ఎంత తక్కువ స్థితిలో ఈ సూర్యనారాయణ సంచారం ఉన్నప్పటికీ కొద్దో గొప్ప వృషభ రాశి వారికి సూర్యుని అనుగ్రహం కారణంగా అష్టమంలో ఉన్న శని కారణంగా వచ్చేటటువంటి కీడు వ్యతిరేకాల ఫలితాలు కొంచెం తగ్గుముఖం పడతాయి. అయినప్పటికీ ఈ రాశి వారికి మనోవైక్లభ్యం, మానసికపరమైన వికారాలు, ఇబ్బందులు ఈ వారమంతా ఎదురుకాబోనున్నాయి. వీటి నుంచి పరిహారం పొందే నిమిత్తమై ఈ రాశివారు విష్ణువు ఆలయంలో సేవకులుగా ప్రవర్తించాలి. మిథున రాశికి సంబంధించి ఈ వారమంతా రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు 6వ ఇంట రవితో కలిసి కొంత వ్యతిరేక భావాలతో కూడినప్పటికీ, రవి కూడా అలాగే ఉన్నప్పటికీ ఈ రాశి వారికి రాశిలోనే ఉన్నటువంటి రాహు కారణంగా కొంత రక్షణ వ్యవస్థ ఏర్పడి ఉన్నది. అలాగే ఈ రాశి వారికి సప్తమంలో ఉన్న గురువు కారణంగా కూడా గురువు దృష్టి కలగడంతో ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు వచ్చినప్పటికీ వాటి నుంచి అతి సులభంగా బయటపడగలుగుతారు. సప్తమంలోనే ఉన్న శని, కేతువు, శుక్రుడు వీరి కారణంగా వచ్చేటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ఆ సప్తమాధిపతి అయినటువంటి గురువు సప్తమంలోనే సంచారం చేసినందువల్ల అడ్డుగోడవలే నిలుస్తాడు. ఈ నేపథ్యంలో ఏ విధమైన పరిహారాలు పాటిస్తే మిథున రాశి వారికి మంచి ప్రయోజనం చేకూరుతుంది అనుకుంటే, ఈ రాశివారు లక్ష్మీనారాయణులు ఆదిశేషువు క్రింద కూర్చుని ఉండగా ఉండేటటువంటి చిత్రపటాన్ని సేకరించి దంపతులకు బహుమానంగా అందించాలి. రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు మేషరాశిలో ఉండగా ఈ వారం కర్కాటక రాశి వారికి ప్రారంభమవుతుంది. ఈ రాశి వారికి 6వ ఇంట ఉన్నటువంటి శని ఎంత మేలు కలిగిస్తున్నాడో గురుబలం అంత తగ్గుతుంది అనే చెప్పాలి. ప్రత్యేకించి చతుర్థంలో ఉన్నటువంటి శుక్రుని కారణంగా, పంచమంలో ఉన్న రవి బుధుల కారణంగా ఈ రాశి వారికి సంతానపరంగా వచ్చేటటువంటి ఆనందాలు లెక్కకు మిక్కిలిగా ఉంటాయి. కుటుంబంలోని వాతావరణం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉండబోతుంది కర్కాటక రాశి వారికి ఈ వారమంతా కూడా. ఇటువంటి ఆనందకరమైన వాతావరణాన్ని మరింత బలోపేతం చేసుకునే నిమిత్తమై ఈ రాశివారు భగవద్గీతలోని విభూతి యోగం అనే యోగాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. రాశ్యాధిపతి అయినటువంటి రవి కొంచెం కుదరనటువంటి పరిస్థితులలో, వ్యతిరేక పరిస్థితులలో సంచారం చేస్తున్నాడు.
తుల వృశ్చిక రాశులలో సంచారం చేసేటటువంటి స్థితి సూర్యనారాయణమూర్తికి ఇబ్బంది కలిగించేదిగా ఉంటుంది. సూర్యగ్రహ అనుకూలతలు సింహరాశి వారికి కాస్త తక్కువగానే ఉంటాయి. అలాగే పంచమంలో ఉన్న గురువు కారణంగా ఎంత మేలు ఈ రాశి వారికి కలగబోతుందో అంతే ప్రమాణంలో ఏకాదశంలో ఉన్న రాహు ద్వారా దీర్ఘకాలంగా రానటువంటి అప్పులు బాకీలు వసూళ్లు కానటువంటి ఏవైనా ఉంటే అవన్నీ వసూళ్లు అవుతాయి. అపరిష్కృతంగా ఉండేటటువంటి దీర్ఘకాలంగా ఇబ్బంది పెట్టేటటువంటి సమస్యలన్నీ కూడా సింహరాశి వారికి ఈ వారం పరిష్కారం కాబోతున్నాయి. ఇంత ఆనందదాయకమైనటువంటి ఈ నేపథ్యంలో ఈ రాశివారు ఈ వారం అంతా కూడా ఎరుపు రంగులో ఉండేటటువంటి తీపి పదార్థాలను విష్ణువాలయంలో ఉండేటటువంటి భక్తులకు వితరణ చెయ్యాలి. కన్యారాశికి సంబంధించి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రవితో కలిసి శుక్ర సంబంధితమైనటువంటి వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు. రెండవ ఇంట ఉన్న కుజుడి కారణంగా ఈ రాశి వారికి వాక్కుకు సంబంధిత దోషాలు ఎదురు కాబోతున్నాయి. అలాగే అర్ధాష్టమ శనిగా ఉండేటటువంటి ధనుసు రాశిలో సంచారం చేసే శని గ్రహ కారణంగా కన్యారాశి వారికి ఆకస్మిక ప్రయాణాలలో ఆటంకులు, తల్లికి స్వల్ప అనారోగ్యము, బంధువులలో ఇబ్బందులు కలిగే వార్తలు వినవలసి రావడం, అనుకోకుండా అనుకోని కారణాలలో పనిచేసేటటువంటి చోట కార్యాలయాలలో తోటి ఉద్యోగుల సహకారం లోపించడం వంటి వ్యతిరేక ఫలితాలు కన్యారాశి వారికి ఈ వారం ఎదురుకాబోతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఈ రాశివారు మంచి ప్రయోజనం పొందే నిమిత్తమై విష్ణువాలయంలో ధ్వజస్తంభం కడిగినా ఎంత సేవ చేస్తే అంత విశేషంగా కన్యారాశి వారికి మేలు కలగబోతోంది. రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు మిత్రుడైన శనితో కలిసి శత్రుక్షేత్రగతుడైనప్పటికీ అది మూడవ ఇల్లు అయిన కారణం చేత ధనురాశిలో సంచారం చేస్తున్న కారణంగా మంచి ప్రయోజనాన్నే ఇవ్వబోతున్నాడు. తులారాశి వారికి ఇల్లాలు లేక భర్త వారి కుటుంబాల నుంచి అద్భుతమైన సహకారం ఈ వారంలో అందబోతోంది. అలాగే రెండవ ఇంట ఉన్న రవి బుధుల కారణంగా కొంత వ్యతిరేక పరిస్థితులు వచ్చినప్పటికీ ఈ రాశికి సంబంధించి నవమంలో సంచారం చేస్తున్న రాహువు కారణంగా దీర్ఘకాలికంగా ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్ళాలి అనేటటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి తులారాశికి సంబంధించిన వారి ప్రయత్నాలు ఈ వారం సఫలమవుతాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. పుణ్యక్షేత్రాల దర్శనం తులారాశి వారికి ప్రయోజనకరంగా ఉండబోతోంది. ఇటువంటి మిశ్రమ ఫలితాలు గల నేపథ్యంలో తులారాశి వారు ఈ వారమంతా కూడా అద్భుతమైన ప్రయోజనాలు పొందే నిమిత్తమై పర్జ్యం సమయంలో మాత్రం మౌనంగా ఉండే ప్రయత్నం చేయాలి. రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి రెండవ ఇంట మిత్రక్షేత్రగతులై సంచారం చేస్తూ వాక్కుకు సంబంధించినటువంటి ఇబ్బందులను నియంత్రణలోనే ఉన్నప్పటికీ తీవ్రం చేయబోతున్నాడు. అంటే పరుషమైన వాక్కు వచ్చే అవకాశాలు ఉంటాయి. రాశిలోనే ఉన్న రవి బుధుల కారణంగా ఆలోచనలు కొంత తప్పుదారిలో వెళుతూ ఉండగా ఆ రాశిలోనే ఉన్న రవి కారణంగా శారీరక పరమైనటువంటి స్వల్ప అస్థిరత్వ భావనలు కూడా ఈ వారమంతా వృష్టిక రాశి వారికి ఎదురు కాబోతున్నాయి. అలాగే అష్టమంలో ఉన్న రాహు కారణంగా కూడా ఈ రాశి వారికి కొంత మానసిక ఏకాగ్రత లోపిస్తుంది. 12వ ఇంట ఉన్న శుక్రుని కారణంగా కూడా స్త్రీల వలన అనుకోని సమస్యలు ఈ రాశివారు ఎదుర్కోవలసి ఉంటుంది. వీరి మాట వీరికి శత్రువులను సమకూర్చి పెడుతుంది. మాట నియంత్రణ పొందే నిమిత్తమై వృశ్చిక రాశివారు ఈ వారమంతా కూడా రాహుకాల సమయాలను ప్రత్యేకంగా గుర్తులో పెట్టుకొని ఆయా సమయాలలో మౌన వ్రతాన్ని పాటించాలి. ధనురాశికి సంబంధించి రాశ్యాధిపతి అయినటువంటి గురువు రాశిలోనే సంచారం చేయడం ప్రారంభించడంతో శనికి సంబంధించిన అంటే శని గ్రహానికి సంబంధించిన తీవ్రతలు కొంత తగ్గుముఖం పడతాయి. కానీ గురుగ్రహ కారణంగా ఉన్న చోటు నుంచి మరి ఒక చోట ఉండవలసి రావడం, ఒక పని చేస్తూ ఆ పనిని అర్ధాంతరంగా ఆపేసి మరో పనిని ప్రారంభించడం, ఇలా అవకతవకలుగా ఎన్ని వ్యవహారాలు చేస్తున్నప్పటికీ సప్తమంలో ఉన్న రాహు దృష్టి కారణంగా అన్ని పనులను విజయవంతంగా చక్కబెట్టుకోగలుగుతారు. ఈ రాశివారికి
కొంత వ్యతిరేకత సమాజంలో కనిపించినప్పటికీ వ్యక్తిగతంగా ధనురాశికే సంబంధించినటువంటి వాడు గురువు కనుక చివరకు విజయమే ఈ రాశి వారికి కలిగిస్తాడు. రాశిలోనే సంచారం చేస్తున్న శుక్రుడు అది శుక్రక్షేత్రం అయినందువలన కొంత వ్యతిరేక ఫలితాలను ఇచ్చినప్పటికీ కేతువు కారణంగా శని కారణంగా ఎంత వ్యతిరేక పరిస్థితులు వచ్చినప్పటికీ ఈ రాశి వారికి ఏకాదశంలో ఉన్న కుజుడి కారణంగా కూడా విజయం లభించబోతోంది. మిశ్రమ పరిస్థితులలో ధనురాశి వారు మరింత ప్రయోజనవంతంగా జీవితాన్ని ఈ వారమంతా కూడా గడపడం కోసం సాయిబాబా దేవాలయాల సందర్శన, దత్తాత్రేయ స్వామి వారిని స్మరించుకోవడం తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది. రాశికి సంబంధించి రాశ్యాధిపతి అయినటువంటి శనైశ్చర గ్రహం రాశికి 12వ ఇంట సంచారం చేస్తూ ఆకస్మిక ధనప్రాప్తిని, బంధువుల ద్వారా మెప్పుదలలను సూచిస్తోంది. ఈ రాశికి సంబంధించి 6వ ఇంట రాహువు కారణంగా శత్రువులపైన విజయం లభించబోతుంది. కార్యాలయాల్లో పనిచేసేటటువంటి వారికి తోటి ఉద్యోగుల సహకారం అనుకోకుండానే బాగా లభిస్తోంది. అలాగే వ్యాపార రంగంలో ఉండేటటువంటి మకర రాశి వారికి అద్భుతమైన విజయాలు, ధన సంపదలు చేకూరబోతున్నాయి. ఇటువంటి సానుకూలమైన వాతావరణంలో ఈ రాశివారు మరింత లాభదాయకంగా ఈ వారమంతా కూడా ఉండే నిమిత్తమై విష్ణువాలయంలో యథాశక్తి భగవద్గీత గ్రంథములను, ఆధ్యాత్మిక గ్రంథాలను వితరణ చెయ్యాలి. రాశ్యాధిపతి అయినటువంటి శనైశ్వరుడు ఏకాదశంలో 11వ ఇంట ధనురాశిలో సంచారం చేస్తూ అద్భుతమైన విజయాలను, లాభాలను, దీర్ఘకాలిక పెట్టుబడులలో ఇప్పుడు కనిపించే లాభాలను ఇవ్వబోతున్నాడు. అయితే పంచమంలో ఉన్న రాహువు కారణంగా సంతానపరమైన చిక్కులు, పిల్లలు పెట్టే ఇబ్బందులు కొంత ఈ రాశి వారిని చీకాకు పెడతాయి. అలాగే వృత్తి వ్యాపారాలలో ఉండేటటువంటి వారికి దశమ స్థానంలో ఉండేటటువంటి ఈ రవి బుధుల వల్ల వినియోగదారుల సంఖ్య పెరుగుతుంది, ధనం కాస్త తక్కువగానే లభిస్తుంది. ఇటువంటి నేపథ్యంలో కుంభరాశి వారు అద్భుతమైన ప్రయోజనాలు పొందే నిమిత్తమై ఈ వారమంతా కూడా వారికి నచ్చిన రోజున గణపతి దేవాలయాన్ని సందర్శించాలి. రాశ్యాధిపతి అయినటువంటి గురువు స్వక్షేత్రంలో, ధనురాశిలో, దశమ భావంలో సంచారం చేస్తూ అద్భుతమైన ప్రయోజనాన్ని అందించబోతున్నాడు. అయితే చతుర్థంలో ఉన్న రాహు కారణంగా ఆకస్మిక ప్రయాణాలలో ఇబ్బందులు, చిన్న చిన్న గాయాల బారిన పడడం లాంటివి ఎదురు కాబోతున్నాయి. ప్రయాణాలకు ఆటంకాలు కూడా వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే అష్టమంలో ఉన్న కుజుడి కారణంగా కూడా గాయాలు ఏవైనా పూర్వమే తగిలి ఉంటే త్వరగా మానకపోవడం వంటివి కూడా ఈ వారం ఈ మీనరాశి వారికి అనుభవంలో కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి వ్యతిరేక భావనలో ఉండేటటువంటి మీనరాశి వారికి సంబంధించిన ఈ వారమంతా ఏం చేస్తే ఈ రాశి వారికి మేలు కలుగుతుంది అన్న ఆలోచన చేస్తే ఈ రాశివారు ఈ వారంలో గురుచరిత్ర పారాయణం చేయాలి. ఇవి మహిమాన్వితమైన మార్గశీర్ష మాసానికి సంబంధించిన ఈ 2వ వారంలో మేషాది ద్వాదశ రాశుల వారు పాటించవలసిన పరిహారాలు, పరిష్కార మార్గాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. కృష్ణ జై. ఏ నియమం అవసరం లేకుండా చెప్పడానికి అవకాశం ఉన్నది ఒక్క భగవన్నామమే. ఎప్పుడైనా చెప్పచ్చు. మంచం మీద పడుకుని నిద్రపోతుండగా భయం వేస్తే గోవింద అనొచ్చు. అందుకే ఆ దుస్వప్నే స్మర గోవిందం. దుస్వప్నం వచ్చిందనుకోండి గోవింద 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 అనొచ్చు. ఏకవస్త్రయ్యి ద్రౌపదీదేవి భగవన్నామాన్ని చెప్పింది. మొసలి కరుస్తుంటే గజేంద్రుడు భగవన్నామాన్ని చెప్పాడు. భగవన్నామాన్ని చెప్పడానికి స్నానం చేశానా స్నానం చేయలేదా, పడుకున్నానా పడుకోలేదా, శౌచంతో ఉన్నానా శౌచంతో లేనా, వీటి వేటితో సంబంధం లేదు. నామం చెప్పవచ్చు. నామము సర్వకాల సర్వావస్థల యందు అవసరమే.
అంత గొప్పది నామము. అటువంటి నామం కూలిన చోట, కొట్టబడి కుండిన చోట, మహాజ్వరాదులం ప్రేలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, విష్ణు భవదూరిని పేర్కొని రేని పైన ఆ కాలుని యాతనావితతి పూనరు కానరు దుఃఖభావములు. కూలిన చోట ఏదో నడుస్తూ నడుస్తూ పడిపోయాడు, హరిహరి హరిహరి అండం అలవాటు అయిపోయింది అనుకోండి, అది రక్షిస్తుంది. కూలిన చోట అసలు సాధన అక్కడి నుంచి రావాలి. తలుపు సందులో చేయబడ్డప్పుడు కూడా భగవన్నామం పలుకుతున్నానా, కష్టం వచ్చినప్పుడు గభాలను నోటి వెంట ఏదొస్తోంది పరిశీలించాలి. కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, అలా పెడుతున్నాడు. ఏదో పైనుంచి ఏదో స్తంభం పడింది, గభాలను కింద పడిపోయాడు, నోటి వెంట ఏమొచ్చింది. కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులం ప్రేలిన చోట, గొప్ప జ్వరం వచ్చింది, 104 జ్వరం వచ్చి పడుకున్నాడు. ఏమిటి మాట్లాడుతున్నాడు నోట్లోంచి, అప్పుడు వారి మనసు ఎక్కడ నిలబడిపోతోందన్నది తెలిసిపోతుంది. కాబట్టి మహాజ్వరాదులం ప్రేలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట, అలా వెళ్ళిపోతున్నాడు. సర్రును వచ్చి త్రాచుపాం పడగిప్పింది, నోటి వెంట ఏ మాట వస్తుంది అప్పుడు, దాన్ని బట్టి సంస్కారం ఎక్కడ నిలబడుతోందో తెలుస్తోంది. సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, ఆర్తితో తూలి పడిపోయాడు. విష్ణు భవదూరిని పేర్కొని రేని, విష్ణు యొక్క నామాన్ని కాని పలికితే పైన కాలుని యాతనావితతి పౌనరు కానరు దుఃఖభావముల్, యమధర్మరాజు భటుల దర్శనం అవదు, దుఃఖాన్ని పొందరు ఇక్కడ అక్కడ కూడా. ఆ నామము యొక్క శక్తి అటువంటిది. కాబట్టి నామము పలకడంలో ఉంది, భగవన్నామాన్ని కీర్తించడంలో ఉంది. భగవన్నామం ఏది చెయ్యలేదు. ఏకవస్త్రి అయిన ద్రౌపదీదేవి భగవన్నామాన్ని పలికింది, పలికితే కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందల, బురదలో కూరుకుపోయి శక్తి అంతా తగ్గిపోయినటువంటి గజేంద్రుడు భగవన్నామం పలికాడు. నేను ఎందుకు రక్షిస్తానని అడిగాడా, ఈశ్వరుడు రక్షించలా. సర్వకాల సర్వావస్థల యందు భగవన్నామం పలకడం సాధనం కావాలి. నేను పలుకుతానంటే పలకలేము, ఈశ్వరా పలికించమని అడగాలి. ముద్దుగారి చూడదమ్మా మోహనమురారి వీడి, మద్దులు విరిచిన మామాధవుడు, ముద్దుగారి చూడరమ్మా మోహనమురారి వీడే, మద్దులు విరిచిన మామాధవుడు, ముద్దుగారి చూడరమ్మా మోహనమురారి వీడే.